తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూకుడు పెంచిన కాంగ్రెస్ అదే తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న విజయం కోసం క్షేత్రస్థాయిలో బలం బలగంతో ప్రచారంలో దూసుకుపోతోంది దీంతో ఇరు పార్టీల అభ్యర్థుల దూకుడుతో రాజకీయం రంజుగా రసవత్తరంగా మారింది నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపై పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మూడు జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంటు ఇన్ఛార్జీలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు క్రియాశీలంగా ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్ను గెలిపించేందుకు పనిచేయాలని ఆ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంటు ఇన్ఛార్జీలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులను సన్నద్ధం చేయాలన్నారు ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులను సందర్శించాలన్నారు నిరుద్యోగులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని తెలిపారు సమస్యల పరిష్కారానికి ఆయన విజయం ఉపయోగపడుతుందన్నారు ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని కాంగ్రెస్ ఎన్నికని గుర్తించాలన్నారు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరో సక్సెస్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ ముఖ్య విజ్ఞప్తిగా సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి